వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తార్నాక సీతాఫల్ మండలిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందంటున్న పద్మారావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ఇంటింటికి ప్రచారంగా జోరుగా సాగిస్తున్నారు. ఈ రోజు సీతాఫల్ మండి డివిజన్ అలాగే తార్నాక డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ ముందుకు సాగుతున్నారు. మంత్రులు మాట్లాడడానికి పద్మారావు ఉన్నారు. మేము ఈ ఎలక్షన్కి సంబంధించి ఇంటింటి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఇంటికి పర్సనల్గా పోయి వాళ్ళని ఓటు అప్లై చేస్తా ఉన్నాం. మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా ఈసారి మీరే గెలుస్తారు, మీకే ఓటు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న దాదాపు 70,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాల కింద ఈ ప్రభుత్వం అందరికీ లబ్ధిని అందిస్తూ ఉన్నది. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తుండే టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. అలా మీరంతా గెలవాలి, మీకంతా మేము అండగా ఉన్నాం, గెలుస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే మీరు అన్ని చోట్ల తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎక్కడ పోయినా మంగళారతులు పడుతూ ఉన్నారు, గ్యాలెంట్స్ ఇస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి అని ఆవన ఇస్తూ ఉన్నారు. టీ తాగమని చెప్తా ఉన్నారు. మా కార్యకర్త అందరూ కూడా టీ తాగమని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము విన్నట్టే ఉన్నాము, ఏం భయం పడేది లేదు. లాస్ట్ ఎలక్షన్లో మీరు ఏ మెజారిటీతో విజయాన్ని సాధించారు, ఈసారి డబుల్ మెజారిటీ సాధిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. లాలాపేట కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అవి గతంలో ఉండే, ఇప్పుడు లేవు అవన్నీ. దాన్ని కేర్ తీసుకున్నాము, ఆ నాలాల్లో వైడింగ్ చేసినాము, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అది ప్రజలకి ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఏమి హామీలిస్తున్నారు? ఏంటి, 24 గంటలు వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడంతా మధ్యతరగతి కుటుంబాలు, బిలో పావర్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం అన్నప్పుడు ఆ ప్రాంతం నాయకుడు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండేది, దాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం నుండి ఏం సాయం చేయగలుగుతామో అని చెప్పి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సాయం చేసుకుంటూ పోతా ఉంటే ఇబ్బంది ఉండదు. అన్ని పార్టీలని ఏకమయ్యాయి, టీఆర్ఎస్ ఢీకొట్టున్నాయి, ఎట్లా ఉంది? ఇంకా 4 పార్టీలు వాళ్ళకి జత కట్టినా కానీ మాకు ఇక్కడేదేముండదు. ఇక్కడ మేమే గెలుస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కేసీఆర్ గారి నాయకత్వాన సారే ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు, మా ప్రభుత్వం వేస్తా ఉంది. ఉద్యమ సమయంలో కూడా సికింద్రాబాద్ అనేది కీలకంగా ఉంది. 2004లో కూడా మీరు అప్పుడు గెలిచారు, ఏంటి పరిస్థితి? 2001 నుండి సీఎం గారు ఎంబడి వెన్నంటి దట్టి ప్రతి మంచి చెడు అన్నింటిలో కూడా మేము భాగస్వామ్యం మంచుకున్నాము. అప్పట్లో హైదరాబాద్ జిల్లాలో మా సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం పీపుల్సే ఎక్కువ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, ఇవన్నీ ముఖ్యమైన యూనివర్సిటీ కూడా ఇక్కడనే ఉన్నది. ఆ యూనివర్సిటీ ప్రాంతాల వారు మేము ఈ బస్సుల ఎఫెక్ట్, ఈ మాణికేశ్వర నగర్, ఇవన్నీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అండగనేసినాయి. ఖచ్చితంగా వాళ్ళంతా ఇప్పటికీ మాయంబడే ఉన్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తమ వైపే ఉన్నారని చెప్పి పద్మారావు చెప్తున్నారు. ఉద్యమం సంబంధించి కూడా ఇక్కడ ఓయూ కానీ అలాగే మాణికేశ్వర నగర్, ఇది తార్నాక తదితర ప్రాంతాలన్నీ కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం అంటేనే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే సికింద్రాబాద్ అనే స్థాయిలో అప్పటి నుంచి కూడా మా వెంటే ఉన్నారు. ఎన్ని కూటములు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో గులాబీని ఢీకొనే సత్తా ఎవరికి లేదని కూడా పద్మారావు చెప్తున్నారు.